మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రాన్ని నేడు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ సందర్శించారు. గ్రామంలో ఉన్న వివాదాస్పద భూములను పరిశీలించారు. బస్టాండ్ నుంచి హైస్కూల్ వరకు కాలినడకన వెళ్లి వివాదాస్పద భూములను ఆబాది భూములతో పాటు జిల్లా పరిషత్ స్కూల్ ప్రహరీ కూడా నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో వివాదాస్పద భూములపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం గ్రామంలో సందర్శించడం జరిగిందన్నారు. వివాదాస్పదంగా ఉన్న భూమి యజమానులు తగిన ఆధారాలు సమర్పించాలని, వాటిని రికార్డ్ చేసుకున్న తర్వాత నివేదిక కలెక్టర్ కి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీఓ రాజేందర్, గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కొమ్మట బాబు, గ్రామ కార్యదర్శి అంజయ్య, పిఎస్సీఏ చైర్మన్ బాపురెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ కోశల్ మెంబర్ అబ్దుల్ అజీజ్, పంజాబ్ మహేందర్, నాగరాజు, గురుగుల శ్రీనివాస్, సుధాకర్, నరేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట్ మండల్ నిజాంపేట్ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గర మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ ఫైల్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించి ఒకసారి ఫిజికల్గా వెరిఫికేషన్ చేద్దామనే ఉద్దేశంతో మార్నింగ్ పుట్టిన అయితే అందరు కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి అన్ని విషయాలు చూస్తే ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతాయనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ ఏవైతే చూసుకున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా రికార్డ్ చేసుకుంటాం. ఇంకా డాక్యుమెంట్స్ కూడా అందరినీ ఎవరెవరైతే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరెవరు ఏం విషయాలు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని కూడా డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పినాం. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా తర్వాత వెళ్ళి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.